విద్యారంగంపై కేంద్రం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో ఖమ్మం జీఎస్టీ కార్యాలయం వద్ద నిరసన జరిగింది. ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వేషధారణలతో విద్యార్థులు అక్కడకు చేరుకొని నోట్బుక్స్ తలలపై పెట్టుకొని తమ నిరసన తెలిపారు. దేశంలో విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాల్సిన కేంద్రం విద్యారంగాన్ని ఆర్థిక వనరుగా చేసి పన్ను వేస్తున్నట్లు పిడిఎస్యు సంఘం నాయకులు ఆరోపించారు. విద్యార్థులు వాడే పెన్ను, పెన్సిల్, రబ్బరు ఇలా అన్ని రకాల వస్తువులపై పన్నులు వేయటం దారుణమన్నారు. విద్యారంగంపై విధించిన జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో అంటూనే ఒకవైపు గారడి మాటలు చెప్తూనే ఇప్పుడు జీఎస్టీ భారాన్ని మొత్తం కూడా విద్యా సంస్థలపై విద్యార్థులపై రుద్దేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు పడావో చదువుకోండి అంటా ఉన్నారు, చదువుకునేటువంటి విద్యార్థులపైన పాఠ్య పుస్తకాలపైన పెన్సిళ్ళపైన ఆఖరికి షార్ప్ మారు ఎరేజర్ల పైన కూడా జిఎస్టీ భారాన్ని మోపడం అనేటువంటిది ఏదైతే ఉందో సరైనటువంటి చర్య కాదు అని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఆదాని అంబానీ లాంటి వాళ్లకు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళందరికీ కూడా వేల కోట్ల రూపాయలని రద్దు చేస్తారు, అదే పేద విద్యార్థులకు చదువుకొని భవిష్యత్తు భారతదేశాన్ని మార్చేటువంటి విద్యార్థుల పైన మాత్రం మీరు జిఎస్టీ మా భారాన్ని మోపడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు అందరూ కూడా కార్పొరేట్ల శక్తులకు మాత్రమే కొమ్ము గాయడం కోసమే పరిపాలిస్తూ ఉన్నారా, లేకపోతే పేద విద్యార్థులకు చదువు చెప్పడం కోసం పనిచేస్తూ ఉన్నారా? కార్పొరేట్ శక్తులందరికీ కూడా మీరు వాళ్ళ వ్యాపారాల కోసం పనిచేస్తారు, అదే విద్యార్థులందరికీ కూడా ఉచిత విద్య అందించేందుకు ఎందుకు పనిచేయరని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మీరందరికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో ఉచిత విద్య అందించాల్సినటువంటి పరిస్థితి నుంచి తప్పుకొని అదే విద్యార్థులకు మీరు జిఎస్టీ పేరుతోని లేదంటే ఇతర ఛార్జీల పేర్లతోని దోపిడీ చేయడము, ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మొత్తం కూడా కార్పొరేట్ చేతులకు అప్పచెప్పి దాన్ని మొత్తం వ్యాపారం చేయాలనేటువంటి కుట్ర ఏదైతే ఉందో తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి పక్షంలో విద్యార్థులుగా మీ పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రిజెక్ట్ మోడీ అనేటువంటి నినాదంతో మేమందరం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రిజెక్ట్ చేసేటువంటి దిశగా మేము నరేంద్ర మోడీ పాలన మొత్తం కూడా అంతమందించేందుకు వెనకాడ